ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ లాస్ట్ వీక్ క్లోజింగ్ బట్టి చూస్తుంటే, ఇండికేటర్స్ బట్టి చూస్తుంటే మార్కెట్ ఈ వారం కూడా ఒక పాజిటివ్ బయాస్ తోటి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ లోయర్ రేట్ నుంచి ఒక కన్సాలిడేషన్ లేకుండా ఒక ఇన్స్టెంట్ వీ షేప్ రికవరీ బౌన్స్ బ్యాక్ చూసాం కాబట్టి కొంచెం మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వారం మార్కెట్ చూస్తే కనుక 11,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే మార్కెట్ దిగువన చూస్తే కనుక 11,300 బ్రేక్అవుట్ అయింది కాబట్టి 11,300 ఇంత క్రితం రెసిస్టెన్స్గా ఉన్న ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది. సో 11,300 దగ్గర మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక ఆ లెవెల్ పైన నిలబడాలి. ఒకవేళ 11,300 కింద క్లోజ్ అవుతేనే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ ఒక స్టడీ ట్రెండ్ మనం చూడొచ్చు ఈ వారం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 1,500 వరకు లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అయింది. ప్రస్తుతానికి 23,000 స్థాయి దగ్గర ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాంక్ స్టాక్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసి బ్యాంక్ అని, ఇండస్ఇండ్ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. ఇందులో చూస్తే కనుక మనకి ఐసిఐసి బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, యాక్సిస్ బ్యాంక్ కూడా ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఈ వారం కొంచెం సస్టైన్ అవ్వాలి. ఈ వారం కొంచెం బ్యాంక్ స్టాక్స్లో కొంచెం వాలటైల్ ట్రెండ్ మనం చూడొచ్చు. మారటోరియం సంబంధించిన ఒక మేజర్ న్యూస్ ఈ సోమవారం నాడు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఏమాత్రం కనుక పాజిటివ్గా ఉందంటే బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆ మారటోరియము బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ బట్టి మనకి బ్యాంక్ లోన్స్ రీస్ట్రక్చరింగ్ బట్టి మనకి షార్ట్ టర్మ్లో బ్యాంక్ స్టాక్స్ ట్రెండ్ మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఒకసారి ఈ మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సోప్ ఈ రెండు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎన్బిఎఫ్సి స్టాక్స్లో చూస్తే కనుక ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ రెండు స్టాక్స్ మన్నపురం, ముత్తూట్. షార్ట్ టర్మ్ బై లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ బైగా ఈ రెండు స్టాక్స్ మన్నపురం, ముత్తూట్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి మనం చెప్పుకోదగ్గ స్టాక్ ఇంకొక సెక్టరు ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి మనకి హిందుస్థాన్ లీవర్ కానీ, నెస్లే కానీ, కాల్గేట్, మ్యారికో ఇవన్నీ కూడా కొంచెం బాగా బౌన్స్ బ్యాక్ కనిపించింది. షార్ట్ టర్మ్ కోసం హిందుస్థాన్ యూనిలీవర్ని షార్ట్ టర్మ్ బై కోసం కన్సిడర్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ రికమెండేషన్గా భావించవచ్చు. అలాగే ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక అన్నీ పెరిగాయి. కానీ అరవింద ఫార్మా హై నుంచి పడి సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 810, 815 8,810, 815 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ బై కోసము అరవింద ఫార్మాని కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మనకి టైర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అలాగే సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సిమెంట్ స్టాక్స్లో చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ బాగా బౌన్స్ బ్యాక్ అయింది. కానీ బాగా పెరిగింది కాబట్టి ఒక చిన్న డిప్లో అల్ట్రాటెక్ సిమెంట్ని కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు. ఈ వారం 11,600 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కొంచెం పాజిటివ్ కన్సాలిడేషన్ బయాస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్ ఇవాళ.